ఓకే అండి అయితే ఇప్పుడు మనం చూస్తే కనుక చాలామంది కరోనా బారిన పడి ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు చాలా మటుకు ఒక సైడ్ ఎఫెక్ట్స్ అంటే నీరసంగా ఉండడం కానివ్వండి హెయిర్ ఫాల్కి సంబంధించి కానివ్వండి దేర్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ అంటే తగ్గింది అనుకోవాలా ఆ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి సో అటువంటి వాళ్ళు ఎవరైతే కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు వాళ్ళు కూడా అర్జున్కి చాలా వాడటం వల్ల వాళ్ళకి సంబంధించిన మళ్ళీ ఒక డీటాక్సిఫికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా యాక్చువల్గా ఈ క్వశ్చన్కి ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ పోస్ట్ కోవిడ్ వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి అలాగే ఇవన్నీ మజిల్లు చాలా పెయిన్స్ రావటం మజిల్ వీక్ అయిపోవటం సో డయాబెటీస్ చాలా పేషెంట్స్ పెరిగిపోయారు డయాబెటీస్ పేషెంట్స్ ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ సో దీంతోపాటు వీర్యం వృద్ధి చెందడం లేదు పోస్ట్ కోవిడ్ అనేవాళ్ళు కూడా ఉన్నారు సో ఈ పోస్ట్ కోవిడ్ మగతనం తగ్గిపోయిందన్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకే సో ఇవన్నీ దీనికి సైంటిఫికల్గా ఎలాంటి ప్రూవెన్ లేదు కానీ స్టడీస్ లేవు కానీ ఎందుకంటే చెప్పడం జరుగుతుంది సో ఈ అర్జునికి చాలు వాడటం వల్ల వీర్య వృద్ధికి చక్కగా పనిచేస్తుంది అర్జునికి చాలు అలాగే ఈ డయాబెటీస్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో చక్కగా పనిచేస్తుంది అలాగే వెయిట్ని మేనేజ్మెంట్ చేయడంలో అలాగే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని అలాగే ట్రైగిలజిస్ని ఆ యొక్క లెవెల్స్ని కూడా మేనేజ్ చేయటంలో ఈ అర్జున్కి కేల్ చక్కగా పనిచేస్తుంది సో ఈ బీపీని కంట్రోల్ చేయటంలో అలాగే ఈ హెయిర్ ప్రాబ్లమ్సు అలాగే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ వీటన్నిటిని కూడా నియంత్రించడంలో మేనేజ్ చేయడంలో ఈ అర్జున కేల్ చాల్ చక్కగా పనిచేస్తుంది ఓకే సో ఫైనల్గా మొత్తానికి అర్జున్కి చాల్ గురించి చాలా చక్కగా చెప్పారు అయితే ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు ఒమిక్రాన్ కనుక మనం చూసుకుంటే చాలామందికి జలుబు అనేది ఒక ఫైవ్ డేస్ ఉంటుంది ఒమిక్రాన్కి సంబంధించి అని చెప్పి డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ ఒమిక్రాన్కి సంబంధించి అంటే ఎవరికైతే కొంచెం జలుబు ఉంటుందో అలాంటి వాళ్ళు కూడా అది వాళ్ళు వెన్ దే ఆర్ ఎఫెక్టెడ్ అని తెలిసి అంటే ఆల్రెడీ వాళ్ళు ఎఫెక్టెడ్ అని తెలిసినప్పుడు కూడా కెన్ న్యూస్ తీసుకుని వాడచ్చు అంటారా ఎస్ అండి ఎలా అంటే ఈ అర్జున్కి చాలు పౌడర్ని తీసుకొచ్చేసి ఒకవేళ వాళ్ళు కనుక కోల్డ్ థ్రోట్ పెయిను ఇలా ఫీవరు లైట్గా ఉండి ఉంటే వాళ్ళు డే వన్ నుంచి అర్జున్కి చాలా తీసుకొని దాన్ని ఒక త్రీ టు ఫైవ్ గ్రామ్స్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఓకే త్రీ టు ఫైవ్ గ్రామ్స్ వాటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో లైట్ ఫేమ్లో కనుక దాన్ని కనుక మరిగించి దాన్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయ్యేంత వరకు దాన్ని గనక మరిగించగలిగితే దా ఆ వాటర్ని వడగట్టి కొంచెం మిశ్రీ లేదా బెల్లం లేదా హనీ వీటిలో ఏదో ఒకటి మిక్స్ చేసుకొని ఒక టీ కాఫీ ఎలాగైతే తాగుతామో స్లోగా తీసుకుంటూ ఉంటే దీంతో వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ ఫ్లమ్ అంటే ఈ ఆస్తమా కూడా యాంటీ ఆస్తమా ప్రాపర్టీస్ కూడా ఈ అర్జున్కి చాలా ఉన్నాయండి ఓకే సో ఆస్తమా పేషెంట్స్ కూడా వాడు ఆస్తమా పేషెంట్స్ కూడా దీన్ని వాడుకోవచ్చు ఈ కోల్డ్ కాఫు ఇలాంటి వాటిని తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది ఈ అర్జున్కి చాల్ వచ్చిన వాళ్ళు కానివ్వండి వచ్చి తగ్గిన వాళ్ళు కానీ అండి దీన్ని రెగ్యులర్గా వాడుకోవచ్చు ఒక త్రీ మంత్స్ వాడుకొని దాని తర్వాత దాన్ని క్లోజ్ చేసేయచ్చు ఓకే థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు చాలా చక్కని విశేషాలు చెప్పారు మా ప్రేక్షకులకి సో వియర్స్ చూసారు కదా ఏదైతే లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు అర్జున్కి చాల్ అనేది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటే ఎవరికైతే ఒమిక్రాన్ ఎఫెక్ట్ అవ్వదో అలాగే ఎవరైతే ఎల్డర్లీ పీపుల్ ఉన్నారో ఎవరైతే ఆర్థరైటిస్ అటువంటి వాటితో బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా ఇది ఒక వరం అని చెప్పొచ్చు సో ఎక్కడెక్కడ దొరుకుతాయో ఆ స్టోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వారు చెప్పడం జరిగింది మణికొండ ల్యాండ్కో హిల్స్ దగ్గర దాని పేరు ఏమన్నారు సార్ ఆయుర్మిత్ర ఆయుర్మిత్ర సో ఆయుర్మిత్ర అలాగే ఇంకొక స్టోర్ కూడా చెప్పారు కుక్కట్పల్లిలో వైజంక్షను గ్రామీణ న్యాచురల్స్ ఓకే సో గ్రామీ న్యాచురల్స్లో కూడా ఈ ఏదైతే మన అర్జున్కి చాలు ఉందో అది దొరుకుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే